ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను, నిజమైన కథ. అది 1980వ సంవత్సరం పెద్ద యుద్ధ భూమి. సైనికులంతా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అదొక పెద్ద రణరంగం. అప్పుడే రాజు, మంత్రి, సేనాధిపతి యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు కసిగా. యుద్ధం మొదలైంది. పోరాడుతున్నారు. విజయం వారిని వరించింది. యుద్ధం గెలిచారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి హంగ్రీ. సో మనం 1980 మిలిటరీ హోటల్లో ఉన్నాం అండ్ దీనికి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఈయనే కొవ్వూరు శివ గారు. కొవ్వూరు శివ గారు గోదావరి జిల్లా. అవునండి, గోదావరమ్మ ముద్దుబిడ్డ. అవునండి. కానీ శివ గారు గోదావరికి ఎటకారం ఎక్కువ గోదావరి అంటా ఉంటారు. అంటే ఎటకారంలో కారాలు కూడా ఉన్నాయి మా దాంట్లో. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటి? సో ఆ ఎటకారంలో కూడా ఇంత మమకారం ఉందని మేము అనుకోలేదు. అభిమానం కూడా చూపిస్తాం. చాలా బాగా చూపించారు మీ అమ్మాయి. ఎన్ని రకాలు తీసుకుంటారు కాదు, మొత్తం ఆంధ్ర వంటకాలన్నీ ఇక్కడే కొలువరిపోయాయి. అవునండి. అంటే మేమేం చేసామంటే ఒక ఆంధ్ర వంటకం కాకుండా ఒక తమిళనాడు నుంచి ఒక రెసిపీ, మన ఆంధ్ర నుంచి ఒక రెసిపీ, తెలంగాణ నుంచి ఒక రెసిపీ, అలా అన్ని రకాలు కూడా. అంటే ఏ జిల్లా నుంచి వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ ఫుడ్ తినాలి అనుకునే ఇది ఉండదు కదా, దానికోసం మేము ఆ రెసిపీలు కూడా తీసుకుంటున్నాం దాంతో పెట్టి. 1980స్ గురించి నేను చాలా విన్నానండి, నా ఫ్రెండ్స్ ఎంతో మంది వచ్చారు. అవునండి, ఈ ఫుడ్ గురించి చాలా స్పెషల్ గా చెప్తుంటారు, అందుకే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చేసాం. అవును, ఎందుకంటే మా ఫుడ్ లో ఏంటంటే ఒక ఎక్కడైనా బిర్యానీ తినాలంటే ఎక్కడైనా ఒకటే ఫ్లేవర్ వస్తుంది. మా దగ్గర అలా ఉండదు. ఫుడ్ అనేది ఒక్కో దాంట్లో ఒక్కో డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది మీకు. అంటే మేము ఏం చేస్తాం అంటే ప్యాకెట్ మసాలా వేసి ప్యాకెట్ కలలేసి ఆ టైప్ చేయమండి. మనం ఒక్కొక్క దానికి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసి తయారు చేస్తాం అన్నమాట. దాని వల్ల మీకు ఈ ఫ్లేవర్ అనేది మీరు తింటుంటే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీకు ఈజీగా. సో 1980 అనగానే అందరూ గుర్తొచ్చేది నాన్ వెజిటేరియన్ ఫుడ్. అవునండి. వెజిటేరియన్ లో ఏంటి మన స్పెషల్? అందుకోసమే అందరూ నాన్ వెజ్ అనుకుంటారండి మిలిటరీ హోటల్ అనేది. వెజిటేరియన్ కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయండి మా దాంట్లో. వెజిటేరియన్ లో ఘీ కాజు పొలం అని, మష్రూమ్ పొలం అని, అండ్ వెజ్ మంచూరియన్, క్రిస్పీ బేబీ కార్న్ అని, ఇదే కాకుండా వీకెండ్ స్పెషల్స్ లో క్యారెట్ 65 డిఫరెంట్, వెజ్ లో కూడా డిఫరెన్స్ అండి. పండుగ ఉందండి ఇవే తగ్గించుకుంటే మంచిది. వెజ్ గురించి చెప్పాను అర్చన, వెజ్ గురించి చెప్పారు ఇట్లా చేసిన పక్కకి జరిపి. లాస్ట్ కి ఏదో ఐటమ్ కనబడుతుందండి, ఏంటది? వెజ్ కట్లెట్ అండి. అలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అండి అది. కట్లెట్ ఎక్కడ చూసి ఉంటారు, మెత్త మెత్తగా ఉంటుంది అండి.
మీరు కూడా టేస్ట్ చేయండి. వద్దు మాస్టర్ నువ్వు ఎట్టుకుంటావు మళ్ళీ ఇదే చేసుకుంటాం. మటన్ కీమా బాల్ అండి. మటన్ కీమా బాల్ ఇలా మటన్ కీమా బాల్ మాస్టర్ రాను. అరే మటన్ అంటే ఏంటి మాస్టరు? మటన్ అని ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో దాన్నే మంచిది అంటారు. ఏంటి బాబా ఇంకోసారి అన్న? మటన్ అని ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో దాన్నే మంచిది అంటారు. ఎంపర్ మటన్ ఎంపర్ మంచిది. మీరు ఉండడంలో ఫేమస్ కాకుండా వడ్డించడంలో కూడా చాలా, అంటే మనకి ఎంత బాగా ఉండడం వచ్చో తినిపించడం కూడా అంత బాగా తినిపిస్తానండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? సూపర్ అండి. ఎందుకంటే వండడం గొప్ప కాదండి, తినిపించడం గొప్ప ఉంటుంది. మీరు సూపర్ కే ఊపర్ అండి. నేను మటన్ కీమా బాల్ అంటే చాలా స్పైసీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అవునండి, స్పైసీ ఉంటుంది. నాన్ స్పైసీ, అదే నాన్ స్పైసీ ఉంది. మీకు అది తింటుంటే నాన్ స్పైసీ ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో కొత్తిమీర లేదండి. అవునండి, కొత్తిమీర లేదు. కొత్తిమీర దీనికి ఇంకా యాడ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదని. అంటే అది ఏమవుతుందంటే డ్రై అయిన తర్వాత లోపల మీకు స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. లోపల వేడి వెళ్తుంది కదా, ఆవిరికి ఏమవుతుంది స్ప్రెడ్ అవుతుంది, అది బాగోదండి. ఈ ఫ్లేవర్ వల్ల మీకు డిఫరెంట్ గా ఉంటుంది, మీకు మీట్ స్మెల్ కూడా రాదు. మీకు ఏమంటే కొంచెం కొత్తిమీర ఉంటే బాగుండేది, ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండేదేమో అని. అంటే మనకి ఎలాగంటే మనం స్పైసీ తినే వాళ్ళకి నాన్ స్పైసీ తినే వాళ్ళకి మీడియం గా చేస్తాం. ఇక్కడ ఏంటంటే అందరు రకాలు వస్తారు. హెవీ స్పైసీ ఉందనుకోండి, నాన్ స్పైసీ తినే వాళ్ళు తినలేరు. అందువరకు మనం నాన్ స్పైసీ చేసామంటే స్పైసీ తినే వాళ్ళు తినగలరు, నాన్ స్పైసీ తినే వాళ్ళు తినగలరు. అందుకోసం ప్రిపేరింగ్ ఏం చేస్తాం, నాన్ స్పైసీ మీద వెళ్తాం మనం. ఒకవేళ చాలా మంది కస్టమర్లు వస్తారు, అడుగుతారు మనం కొద్ది స్పైసీ కావాలని అడిగారు అనుకో, ఆ స్పెషల్ గా స్పైసీ చేస్తాం. కొంతమంది డబుల్ స్పైసీ అని అడుగుతారు కదా, ఆ కోసం స్పైసీ. అయ్యో ఇవే తగ్గించుకుంటే మంచిది. మష్రూమ్ కోసం ఎలా ఉందో చెప్పండి. వెజ్ చిల్లీ మష్రూమ్, చిల్లీ మష్రూమ్ ఏదో ఒకటి అలా కూర్చుంది. ఇవ్వండి. నువ్వు నాన్ వెజ్ తినవు మాస్టారు, కానీ మేము వెజ్ తింటాం. చిల్లీ మష్రూమ్ అండి, ఇది మంచి స్పైస్. అదిరిపోయింది సో నెక్స్ట్. నెక్స్ట్ మీకు ఫిష్ అండి, బోన్లెస్ ఫిష్ అనమాట. అపోలో ఫిష్ అన్నాం కదండి, మన బోన్లెస్ ఫిష్ లో చిల్లీ ఫిష్ అండి. మామూలుగా ఏంటంటే చిల్లీ ఫిష్ అంటే చాలా మంది చైనీస్ సాస్ లుగా టేస్ట్ కొడతారు. అవును, మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే చైనీస్ అనేది తక్కువ అండి. ఓకే, సాస్ లుగా తగ్గించి మన సౌత్ ఇండియాలోనే మనం డిఫరెంట్ గా మన మసాలాస్ యాడ్ చేసి, మన మసాలా కొద్దిగా యాడ్ చేసి ఆయిల్ ఏంటంటే మనం ఓన్లీ సన్ ఫ్లవర్ వాడతాం ఆయిల్ అనేది, కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఓన్లీ సన్ ఫ్లవర్ వాడతాం అండి. మనం ఏంటంటే దీనికి తాలిం పెట్టేటప్పుడు మనం బటర్ వాడతాం. ఆ బటర్ వల్ల మీకు డిఫరెంట్ టేస్ట్ అంటే ఆయిల్ కలిపి ఈ టేస్ట్ అంటారు. ఆ టేస్ట్ డిఫరెంట్ ఎందుకంటే కొంచెం ఆ ధాబా ఫీల్ వస్తుంది. అవునండి, అవునండి, అవునండి. ఆ ఫైర్, ఆ ఫైర్ తగిలితే ఉంటుంది. మీకు కలర్ కూడా చేంజ్ అయింది చూసారు కదా, ఆ ఫైర్ వల్ల కలర్ కూడా చేంజ్ అవుతుంది. అదే పాపర్ మీకు ఎక్కడైనా చూసే జ్యూసీ జ్యూసీ కింద ఉంటుంది. ఇప్పుడు చిల్లీ ఫిష్ కానీ ఏదైనా సరే మన దగ్గర డ్రై కింద ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో చైనీస్ లో సౌత్ ఇండియన్ అనమాట. అంటే ఆ ఫ్లేవర్ మనం తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే ఇష్టపడే వాళ్ళు చెప్పి ఆ టైప్ మనం. సో నెక్స్ట్ మీకు వెజ్ మంచూరియ ఉందండి, చిల్లీ మష్రూమ్ ఉంది, క్రిస్పీ బేబీ కార్న్, క్రిస్పీ బేబీ కార్న్, క్రిస్పీ బేబీ కార్న్ తిని చెప్పు మాస్టర్ ఎలా ఉందో. నువ్వు ఎంజాయ్ చేస్తే ఇంకా రివ్యూ ఒక్కటి ఒక్కటి ముఖ్యం. ఎంజాయ్ చేస్తే రివ్యూ కూడా నేడా ఉందా మాస్టర్? నువ్వు తినుకుంటుంది అట్లాగే చెప్పు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ మొత్తం నాన్ వెజ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను నా వెజ్ రెడీ చేసుకుంటాను. ఆ లోపు నువ్వు మొత్తం ఖాళీగా చేసుకుంటున్నావు మాట్లాడుతున్నా. వీటన్నిటితో పాటు ఈ రాజమండ్రి రోజు మీద
రాజమండ్రి ఇప్పుడు అందరూ డ్రింక్స్ గట్ట అడుగుతారు కదా, మనకి డిఫరెంట్ గా ఏదైనా ఉండాలని రోజ్ మిల్క్ ప్రిపేర్. ఓకే, మటన్ చాప్స్ అండి. మటన్ చాప్స్ ఓకే, అక్కడ చాలండి. నేను మటన్ ఈ రోజుకి మటన్ కీమా బాల్ అయిపోయినాడు, తింటే తరిగిపోద్దిలే. ఏదో రాక్షసులు అడవిలో దొరికిన జంతువులు పిక్కుతున్నట్టు ఉంది. అలాగే ఉంటదండి మరి. ఇలా చాప్స్ దగ్గర ఉన్న సైడ్ ఎన్నో ఉంటుంది చాప్స్. అయ్యండి చాప్స్ నేను జనరల్లీ మటన్ దాల్చాని ఆ చాప్ దగ్గర మటన్ తోటి అవునండి. చాప్స్ నిన్ను ఆంధ్ర మసాలా కారం అది అది తెలుస్తుంది మీకు. అంత బాగుంది అర్థమైపోతుంది. శివ గారు ఏదో ఆ మన బాక్స్ ఏదో దాక్కుని ఉందండి. అవునండి ఉందండి. అలా దాచిపెట్టారు చాలా ఫ్రెండ్స్. నా కళ్ళు అక్కడే ఉన్నాయి. అది ఎలా ఉన్నాయి సార్? నాకు నువ్వుల ఖర్చులు ఉంటాయి కదా మన ఇంట్లో, అలా ఉన్నాయి. అసలు ఐటమ్ ఏంటండి? ఇది ఏంటంటే ఖర్జల్లా ఉంది. నాకు ఖర్జకాయలు అంటారు కదా. సపోజ్ ఏంటంటే అందరు రెస్టారెంట్ లో ఉన్న మెనూ ఐటమ్స్ మాక్సిమం ఉంటాయండి చాలా రెస్టారెంట్. మన రెస్టారెంట్ వచ్చేటప్పుడు ఏంటంటే వీకెండ్ స్పెషల్స్ ఉంటాయండి ఎక్కువ. ఇది స్టఫ్డ్ క్రాబ్ అనమాట. ఈ స్టఫ్డ్ క్రాబ్ ఏంటంటే అందరూ మీకు తెలిసి ఉంటారు, క్రాబ్ ఫ్రై ఇడ్చుకొని తినవలసి వస్తుంది వాళ్ళు గట్ట. ఇది డైరెక్ట్ గా మీకు స్టఫింగ్ అనమాట అండి. మొత్తం ఆ మీట్ అంతా తీసి ఒలిచేసి మేమే ఒలిచేసి ఆల్రెడీ. నేను ఒక 17-18 ఇయర్స్ బ్యాక్ నేను కాకినాడ ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాను. అక్కడ ఈ స్టఫ్డ్ క్రాబ్ తిని మా వాళ్ళందరూ చెప్పాను, ఏంది అది అలా చిప్ప లోపల మొత్తం స్టఫ్ పెట్టేసి అది తీసేసి స్పూన్ తో తినేసి అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు. ఇప్పటికి చాలా మందితో డిస్కస్ చేశాను. ఆఫ్టర్ 18 ఇయర్స్ చాలా మంది తెలియదు అండి. మీరు ప్లేట్లు అనేది అసలు టేస్ట్ చేసినారు చెప్పండి ఎలా ఉండదో. చూడడం చాలా బాగుంది. మీకు ఎక్కడ దొరికిన క్రాప్ అయినా కామన్ గా దొరుకుతుంది అండి ఎక్కడైనా. ఈ స్టఫ్డ్ క్రాప్ అనేది దొరకడం చాలా తక్కువ అండి. అసలు ఐటమ్ చాలా మంది తెలియదు కూడా. టేస్ట్ బాగుంది కానీ ఇంకొంచెం స్పైసీ ఉండుంటే బాగుంటుంది. నేను ఇందాక కూడా మీకు అందుకే చెప్పాను, ఏబీ స్పైసీకి స్పైసీ మీడియం గా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ తినే వాళ్ళకి బాగుంటది, తక్కువ తినే వాళ్ళకి బాగుంటది. సీ ఫుడ్ ఎప్పుడైనా కూడా కొంచెం కారంగానే ఉండాలి. అవును కారంగా ఉండాలండి. నాకు పర్ఫెక్ట్ సరిపోయింది. చూసారా మీకేమో మీకు స్పైసీ కావాలా స్పైసీ అవ్వాలి కదా. వీకెండ్ వీకెండ్ కాబట్టి మనం తీర్థ ప్రసాదాలు గుచ్చుకుంటూ ఉంటాం. దీంతో పాటు మీ దగ్గర రెగ్యులర్ క్రాబ్ కర్రీ కూడా ఉంటుందా? రెగ్యులర్ గా ఉండే ఫ్రై అండి మనం. యాక్చువల్లీ నేను ఏం చెప్పబోతున్నా అంటే ఇలా ఒకటి చాలా బాగుంది. అంటే కొందరు క్రాబ్ చూడంగా ఫస్ట్ దాని స్ట్రక్చర్ అది చూసి దాన్ని నేను తినలేను అని చెప్పి దాన్ని టేస్ట్ చేయరు. అలాంటి వాళ్ళకి ఇది సూపర్. కానీ వర్జనల్ గా నాలాంటి వాళ్ళు క్రాబ్ ఎలా తింటారో బాగా ఎంజాయ్ చేస్తారో అది కొరుక్కొని తిని దాన్ని పిప్పి పిప్పి చేసి పడేస్తాం చూడు. అది కొంతమంది చాలా ఫ్లేవర్ ఉంటుంది. చాలా ఇష్టం అదే అంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం కదా, అందుకే అది రెగ్యులర్ గా ఉండేది. మన వీకెండ్ లో ఇదైతే చాలా మంది క్రాబ్ ఆ భయంతో తిన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇది అసలు. బట్ స్టఫింగ్ బాగుంది అండ్ లోపల మీరు యూజ్ చేసిన మసాలా ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ధారాళంగా జీడిపప్పు వేసారు, అది మహా బాగుంది. నాకు ఇప్పటికే కారంగా ఉంది బాబుకి. మటన్ బిర్యానీ మష్రూమ్ పులావ్ అండి. యాక్చువల్గా నీకోసం అక్కడ పన్నీర్ పొలం కూడా వెయిట్ చేస్తుంది. పన్నీర్ పొలం కూడా ఉంది. మరి స్టాక్స్ మాత్రం మటన్ భలే ఉడికిందండి. మటన్ మీకు వెల్ మ్యారినేటెడ్ బాగుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు బెంగళూరు 65 ఉంటుంది. వన్ పీస్ అండి చికెన్. ఫ్రాన్స్ ఉన్నాయా? ఆ ఉందండి, ఫ్రాన్స్ కూడా ఉందండి. చిట్టి ఫ్రాన్స్ అండి, మన మిలిటరీ హోటల్ లో స్పెషల్ ఐటమ్ అండి చిట్టి ఫ్రాన్స్. మామూలు 65 కింది దీనికి తయారు. అంటే మామూలు 65 అనేది ఇందులో కోటింగ్ అనేది నెక్స్ట్ సాస్ అనేవి అవి వాడతారు. మన బెంగళూరు 65 లో ఆ సాస్ అనేవి ఏమి ఉండవండి. ఓన్లీ మనం కారం కొద్ది పసుపు
కొద్దిగా పెరుగు, ఇవన్నీ యూజ్ చేసే మనం చేస్తాం అన్నమాట. నేను ఇలా చెప్పాను కదా, చైనీస్ కాకుండా సౌత్ ఇండియాలో డిఫరెంట్ ఫుడ్ అన్నమాట. పైన కోటింగ్ ఎక్కువ అనమాట. మీరు మళ్ళీ అడిగారు ఫ్రాన్స్ చాలా డిఫరెంట్ అనమాట మన దాంట్లో. మీరు చూసే చిట్టి ఫ్రాన్స్ అండి. కిలోకి ఇది ఒక 100-150 కిలోకి 130 నుంచి 140 వస్తాయండి. సో ఎంత చిన్నగా ఉండే ప్రాన్ కిలోకి ఎంత ఎక్కువ తోగితే ఆ టేస్ట్ అంత బాగుంటుంది. చాలా మంది టైగర్ ప్రాన్స్ అది అనుకుంటారండి, కానీ చిన్న ప్రాన్స్ లోనే దీన్ని గాజరేలు అని కూడా అంటారు కదండి. ఆ గాజరే అనేది వేరే మళ్ళీ. మరి దీన్ని ఏమంటారు? దీన్ని శాకరయ్య అంటారండి. శాకరయ్య శాకరయ్య అవును. శేఖర్ వాళ్ళ అయ్యా అంతే కదా, శేఖర్ వాళ్ళ అయ్యా శేఖర్ అయ్యా. ఎలా ఉందండి ప్రాన్స్? ఇంకొంచెం వేస్తే చెప్తాను. అంటే నాకు ఒక పన్నుకి ఆనింది. ఓకే అవురా, ఇది అనిపించదు మీకు తెలుస్తుంది అంటే దాని అర్థం చాలా బాగుంది అని అర్థం చేసుకోండి. కాదు ఇంకో నేర్చుకున్నానంటే అది అర్థమైందండి. ఇంకా మళ్ళీ మేము అడగకపోతే దానికోసం బాగుంది. కొంచెం ధనియాల టేస్ట్ ఎక్కువ డామినేట్ అవుతుందండి. ధనియాల టేస్ట్, ధనియాల టేస్ట్ చెప్పారు కదా మన ఈ బేస్. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి ఆపోజిట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రాన్స్ ఉన్న నీ సువాసన వస్తుంది. మన ఈ ధనియాలు కూడా ఆపోజిట్ ఉండడం వల్ల మీకు ఆ నీ స్మెల్ తెలియదు. మీకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ డిఫరెన్స్ ధనియాలు కూడా అనేది అరుగుదల అనమాట మీకు. ప్రతి దాంట్లో చికెన్ ఫ్రై అన్నింటిలో కూడా మనం ధనియాలు కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటాం. జీలకర్ర కదా, అరుగుదలకు మంచిది. ధనియాలు కూడా మంచిది. మీకు ధనియాల రసం తాగుతారు చాలా మంది చూసారు, జీలకర్ర రసం, ధనియాల రసం. ఈ బెంగళూరు 65 అవుతుందా? ఎలా ఉందండి టేస్ట్? శివగారు నన్ను జలపుష్పం పిలుస్తున్నాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? నేను అక్కడికి వస్తున్నా. ఇది పండుగ అన్నమాట అండి, ఫిష్ పండుగ. పండుగ ఏంటి? నేను ఫిష్ తిన్నాను. అసలు అందరు తింటారు నేను అది. అయ్యి చూసావా? అందుకే మంచి తోకేయండి. ఇది మనకి పట్టుకుంది తినేసి పట్టుకోండి అన్న బాగుంటది. ఇది ఏంటంటే మనకి ఈ ఐటమ్ అన్ని కూడా వీకెండ్ స్పెషల్స్ అండి. ఇది పండుగ పండుగ కానీ కొరమైన ఫుల్ ఫిష్ కానీ స్టఫ్డ్ క్రాబ్ కానీ నల్లి బిర్యానీ కానీ ఇంకా చెప్పుకుంటా పోతే వీకెండ్ స్పెషల్ లో అంటే ఈ వీక్ ఉండే నెక్స్ట్ వీక్ ఉండవు, అలా మారుస్తూ ఉంటాం. కావాలంటే ముందుగా మనం చెప్తే చేసి పెడతాం. ముందుగా చెప్తే మనం చేసి పెడతాం. నల్లి బిర్యానీ ఏంటి స్పెషల్? నల్లి బిర్యానీ అంటే అది కూడా వీకెండ్ స్పెషల్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు చాప్స్ ఎలా తిన్నారో నల్లి అనే బోన్ వస్తుంది అన్నమాట డైరెక్ట్. కండతో పాటు వస్తుంది, అది డ్రై చేస్తాం ఫ్రై. ఇదే టైప్ ఫ్రై వస్తుంది. ఓకే, ఫ్రై తో పాటు బిర్యానీ వస్తుంది మనకి నల్లి బిర్యానీ. ఇప్పుడు ఆ మష్రూమ్స్ ఏవైతే వేసారో అవునండి, అదేంటి ఫ్రెష్ మష్రూమ్ దా లేకపోతే మీరు ప్రొక్యూర్ చేస్తారా? అసలు మేము ఫ్రెష్ వాడతాం. ప్రొక్యూర్ వాడితే ఏమవుతుంటే పులుపు వచ్చారు. ఫ్రెష్ వాడటం వల్ల టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మేము వేసిన మసాలా టేస్ట్ తెలియాలంటే ముందు మనం వాడాల్సింది ఏంటంటే ఫ్రెష్ మష్రూమ్ ఐటమ్ అయితే బాగుంటే మనం ఎన్ని మసాలా వేసినా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. పన్నీర్ బిర్యానీ ఎట్లా ఉంది? అగైన్ పలావ్ వచ్చేసరికి మష్రూమ్ టేస్ట్ అనేది మారిపోతుంది. వేరే దానికి అండ్ పన్నీర్ బిర్యానీ ఎట్లా ఉంది? మష్రూమ్ పలావ్ ఇంత స్పైసీ అని చెప్పాను. పన్నీర్ బిర్యానీకి వచ్చేసరికి ఇట్లా దాని ఏమంటారు ఇది చేసేసి. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ ఐటమ్ మీకు చికెన్ పకోడీ అండి. చికెన్ పకోడీ? యా ఓకే. నేను డైరెక్ట్ రైస్కి వెళ్ళిపోతాను. రైస్కి వెళ్ళిపో, ఒక పీస్ తెచ్చేయండి. చాలు. ఓకే, ఒక పీస్ చికెన్ పకోడీ. ఇది మళ్ళీ క్రిస్పీగా ఉంది. క్రిస్పీగా ఉంది. మన రాజమండ్రిలో ఆ బండ్లు మీద అవునండి చికెన్ పకోడీ సాయంత్రం పూట పెడతారు. సో ఈ నాలుగు ఏం బిర్యానీస్? ఇప్పుడు మీకు ఆ బిర్యానీకి వస్తాను. చెప్పండి ఫస్ట్. ఇది మటన్ మట్కా పలావ్ అండి. ఇది మటన్ పలావ్ చిట్టు ముచ్చాలు రైస్ తో అండి. సూపర్. ఇది వచ్చేటప్పుడు మొగలాయ్ చికెన్ మొగలాయ్. సో శివగారు నాలుగు వెరైటీస్ పెట్టేశారు. ఇది చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ. అవునండి, చిట్టి ముత్యాలు రైస్ తో మటన్ పలావ్ అండి. మటన్ పలావ్. ఇది అది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఓకే, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది ఎర్రగా ఉన్నది ఏంటంటే ఇది చిట్టు ముత్యాల చికెన్ పలావ్ అండి. చిట్టు ముత్యాల చికెన్ పలావ్. చికెన్ పలావ్. మరి ఇదేంటి? ఇది మొగలాయ్ అండి, చికెన్ మొగలాయ్ బిర్యానీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ముందే ట్రై చేయమంటారు. ఏది మీ ఫేవరెట్? మీరు మటన్ ట్రై చేయండి ముందు.
ఓకే చెట్టి ముత్యాల మటన్ పలావ్ పలావ్ బాగుంది రెడ్డిగా మటన్ కూడాను దీనికి పుదీనా వేస్తారండి పుదీనా వేస్తారా పుదీనా వేస్తాడు అందులో పుదీనా కొత్తిమీర ఆ ఫ్లేవర్ ఉంటుంది మీకు అదే అదే డిఫరెంట్ అండి మొత్తం ఆ రైస్ అంతా కూడా ఫ్లేవర్ కూడా డిఫరెంట్ సూపర్ ఉంది మటన్ కూడా బాగా మెత్త ఉడికింది చాలా స్మూత్ గా ఉంటుంది మటన్ కూడా అండ్ పింక్ కలర్ లో ఉంది అవునండి మంచి లేత మాంసం లేత మాంసం అండి ఎప్పుడైనా సరే మనకి మటన్ అయినా చికెన్ అయినా లేత అయితేనే టేస్ట్ అయినా తెలుస్తుంది అండి మనం వేసే మసాలాకైనా సరే ఆ బాడీ అనేది లేతగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చెప్పో చికెన్ ఉందండి ఒక 2 కేజీలు 3 కేజీలు కూడా ఉంది అనుకోండి అది ఏమవుతుంది అంటే పీస్ పీస్ కింద వస్తుంది మీకు రబ్బర్ కింద నవ్వేటప్పుడు కూడా మనం అంత బాగా టేస్ట్ చేసినా ఆ టేస్ట్ అనేది ఉండదు అది మేమున్నాం మేమంత ఇదిగా ఉంటాం అదే ఆవిడ చూడండి ఎంత లేతగా ఉంటారు కాబట్టి ఆవిడందరికి ముద్ద పడుతుంది లేదు మాస్టర్ నువ్వు లేతగా ఉంటావు కదా ముద్ద ఉంటుంది కాదు తినడానికి వచ్చి రివ్యూ చేయడానికి అలా చేతులు పెట్టుకుని కూర్చుంటే మాకు అలానే ఉంటది మీకేమో 15 రకాల ఐటమ్ ఐటమ్ ఆ 15 ఐటమ్లు మాస్టర్ ఒక మాట చెప్పిన అడుగు తినేవాడికి 60 కూరలు మాస్టర్ ఒండు తినేవాడికి 4 నువ్వు రిచ్ మాస్టర్ చాలా అందుకే మీరు తొక్కున తింటే కుండ ఫ్రై పీస్ తినండి ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ చేసేయండి సేమ్ మన శ్రీకన్యా బిర్యానీలో అలాగే ఉంటుందండి దానికన్నా టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట చాలా డిఫరెంట్ చిట్టుముత్యాల చికెన్ బిర్యానీ బాగుందండి బట్ నాకు మటన్ బిర్యానీ ఫ్లేవర్ బాగా నచ్చింది అదే ఇది మొగలై బిర్యానీ మొగలై బిర్యానీ అంటే బోన్లెస్ చికెన్ బోన్లెస్ చికెన్ ఎగ్ ఇదేదో వెరైటీగా బాగుంది టేస్ట్ ఇది బాగుంది అదే అండి మీకు దేని దేని సంబంధం ఉండదు ఆ ఫ్లేవర్ మీకు తెలుసు టేస్ట్ అనే కాకుండా ఫ్లేవర్ డిఫరెంట్ దాంట్లో నాకు అమ్మదాను నా వరకు అయితే మొగలై బిర్యానీ ప్లస్ చిట్టి ముత్యాలు మటన్ పలావు మొగలై బిర్యానీలో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే ఇది బిర్యానీ టేస్ట్ ఉంది అటు చైనీస్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఉంది అదే డిఫరెంట్ 2-in-1 టైప్ అదే అండి ఇప్పుడు చాలా బాగుంది మొగలై అనేది మీకు చైనీస్ లోనే వస్తుంది యాక్చువల్ గా డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంది అంతే ఒక బిల్లు రెండు ఐటమ్ ఒక్క బాణం రెండు పిట్టలు అవును పిట్ట అందరు పిట్ట ఇప్పుడే వాళ్ళు చెప్పు పట్టుకోవడానికి వెళ్ళిండట మాకు పొద్దున్న కల్లా పట్టుకొని వచ్చేసుకోవడం పోచేసి ఊరండి ఇక్కడ వీకెండ్ స్పెషల్ కంగుపిట్ట కూడా విన్నాను దాని గురించి మీకు మన దగ్గర అదే అంటున్నాను ఒక రెగ్యులర్ మెనూ కాకుండా వీకెండ్ స్పెషల్స్ లో కూడా ఒక్కో వీక్ ఒక్కో స్పెషల్ సార్ నా ఫ్రెండ్ ఒకడు వాడు ఓన్లీ కంగుపిట్ట అంటే చాలా ఇష్టము వాడు ఈ హోటల్ గురించి చెప్తుంటాడు ఇప్పుడు అవునండి ధన్యవాదం మేము ఇలా తింటూనే ఉంటామండి మీకు బోర్ పడుతుంది సో తినాలా తిను పైదంతా కూడా మీకు మిరియాలండి మిరియాలు మిరియాలు ప్రాపర్ ట్రెడిషనల్ జున్ను ఎట్లా మాస్టర్ జున్నులో జున్ను పోవాలండి ప్రేమ ప్రేమ కలిపారండి ప్రేమ అది ఆయన చెప్పలేదు అది చెప్తారేమో అని అడిగారు ఒక స్పూన్ ఇస్తారా ఫోర్కులండి పర్లేదు ఎనీవే మన మన జున్ను ముక్క జున్ను తినడంతో ఇవాళ మన వ్లాగ్ ని మనం ఆనందంగా స్వీట్ గా ఎండ్ చేద్దాము సో దీని తర్వాత మన ఈ హోటల్ ఓనర్ శ్రీకర్ వైట్ల గారితో చిన్న పరిచయము ప్లస్ మన కస్టమర్స్ కి అయితే మన ఆడియన్స్ కి ఏదైనా డిస్కౌంట్ గురించి మెల్లగా లాగేద్దాము శ్రీకర్ వైట్ల గారు థ్యాంక్ యూ సో మచ్. సో 1980 మిలిటరీ హోటల్ ఓనర్ అండి. నాకు చాలా చక్కటి భోజనం పెట్టారు, మేము చాలా ఎంజాయ్ చేసాం ఫుడ్ ని. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము అలానే మా వీక్లీ హంగ్రీ ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మీరు మా కోసం ఏదైనా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారా? ఎంత చెప్పొచ్చు? 10% సూపర్. సో ఈ బ్లాగ్ రిలీజ్ అయిన డేట్ నుంచి 30 డేస్ వరకు మా ప్రోమో కోడ్ యూజ్ చేసేసి 10% స్పెషల్ డిస్కౌంట్ పొందండి అండ్ ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఎప్పటికీ మీరు మర్చిపోలేరు. అండ్ అవర్ ప్రోమో కోడ్ ఈస్ V3H1980 10. అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్ V3H1980 10. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్ గారు.
సో ఇప్పటికే మా ఈ ఫుడ్ కార్యక్రమం అయిపోయిందండి. సో ఎనీవే కొవ్వూరు శివ గారు నిజంగా మీ మనసు ఈ టేబుల్ అంత పెద్దదండి బాబు. థ్యాంక్ యూ సో మచ్ ఎంతో ఓపిక్ గా మా అందరికి ఇవన్నీ ఉండి పెట్టారు. డెఫినెట్ గా మా V3 హంగ్రీ వ్యూవర్స్ కూడా ఈ స్ప్రెడ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫైనల్ గా టచ్ చదిరిపోయింది. మీరు ఎప్పుడైనా 1980కి వచ్చినట్టయితే శివ గారు సజెస్ట్ చేసిన ఐటమ్స్ మీరు డెఫినెట్ గా ట్రై చేయాలి. అండ్ ఇక్కడ చీఫ్ చెఫ్ శివ గారు, సో మన V3 హంగ్రీ వ్యూవర్స్ కి డెఫినెట్ గా ఆయన కస్టమైజ్ చేసేస్తారనుకుంటున్నాను. స్పెషల్లీ మేము V3 హంగ్రీ లో వీడియో చూసామండి, మీది వచ్చాము అని చెప్పిన వాళ్ళకి మా తరపున మీరు చాలా స్పెషల్ గా చేసి కంపల్సరీ. సో ఎనీవే, సో ఇంతటితో మన ఇవాల్టి 1980 మిలిటరీ హోటల్ వ్లాగ్ సమాప్తం. సో మమ్మల్ని అందరినీ ఇంతగా ప్రేమిస్తూ ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు V3 హంగ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే డెఫినెట్ గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. సో ఇంకొక కొత్త బ్లాగ్ తో, ఒక కొత్త రెస్టారెంట్ తో, కొత్త రుచులతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యా, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వే హంగ్రీ. థ్యాంక్ యూ.